స్వచ్ఛ భారత్ మిషన్ కింద చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమం గ్రామీణ ప్రాంతాలలో ఎంతమేర విస్తరించింది? 85%. జస్టిస్ కర్ణన్ కొత్త పార్టీ పేరు యాంటీ కరప్షన్ డైనమిక్ పార్టీ. దేశవ్యాప్తంగా మాతా మరణాలు 2011-13 మధ్య ప్రతి 100,000 మంది తల్లుల్లో 167 మంది మరణించారు. 2014-16 మధ్య ఇది ఎంత? 130. ఆంధ్రప్రదేశ్లో మాతా మరణాల సంఖ్య ఎంత? 74. రష్యాతో పాటు యూరప్ ఖండంలోని ఎత్తైన పర్వతం ఎల్ బ్రస్ పర్వతం 18,510 అడుగుల ఎత్తు. ఆంధ్రప్రదేశ్కు వివిధ దేశాల నుంచి పెట్టుబడుల్ని ఆకర్షించడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సంస్థ APEDB. డీప్ నివేదిక ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDIలు $60 బిలియన్. గత ఆర్థిక సంవత్సరంలో ఎంత? 61.96 బిలియన్. భారత్కు ఏ దేశాల నుండి ఎక్కువగా పెట్టుబడులు తరలివచ్చాయి? మారిషస్, సింగపూర్, జపాన్, నెదర్లాండ్స్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం 2016 $44 బిలియన్ FDIలు రాగా 2017 ఎంత? $40 బిలియన్. మహిళల వన్డేలో 490 పరుగుల భారీ స్కోరును సాధించి 1997 తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన దేశం న్యూజిలాండ్. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాత్కాలిక ప్రమాణం ప్రకారం భారత్లో 1 లీటరు త్రాగునీటిలో యురేనియం ఎంత? 30 మైక్రోగ్రాములు. త్రాగునీటిలో యురేనియం ఎక్కువగా ఉంటే వచ్చే వ్యాధి క్రానిక్ కిడ్నీ వ్యాధి. కొత్తగా ఏర్పాటు చేస్తున్న భారతీయ రిజర్వ్ బెటాలియన్లో జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల వారికి కల్పిస్తున్న రిజర్వేషన్ శాతం 60%. జమ్మూ కాశ్మీర్లో ఎవరికి ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది? సరిహద్దు నుంచి 10 కిలోమీటర్లలోపు ఉన్న వారందరికీ వర్తిస్తుంది. పారస్ స్పెక్ట్రోగ్రాఫ్ ప్రత్యేకత ఏమిటి? నక్షత్రం చుట్టూ తిరిగే గ్రహాల ద్రవ్యరాశిని అంచనా వేయటం దీని ప్రత్యేకత. K2-236 గ్రహం చుట్టూ తిరుగుతున్న ఓ గ్రహానికి ఇస్రో శాస్త్రవేత్తలు పెట్టిన పేరు K2-236Bగా నామకరణం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలు కనుగొన్న గ్రహం భూమికి ఎంత దూరం? 600 కాంతి సంవత్సరాల దూరం. దేశీయ బఫర్స్గా పిలుస్తున్న ధనుష్ తయారీ చేపట్టిన సంస్థ గన్ క్యారేజ్ ఫ్యాక్టరీ. ఎన్ని ధనుష్ శతజ్ఞులు భారత సైన్యానికి అందజేయనున్నారు? 414. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ శాంతిస్థాపన స్వచ్ఛంద సేవా సంస్థ అందించే సహాయానికి ఎన్నుకున్న భారత యువతి అస్సాముకు చెందిన సల్మాన్ హుస్సేన్.